అట్లనే చెప్పుకున్నాం భారతదేశం నుండి పెట్టుబడులు రష్యాకి వెళ్తున్నాయి ఎందుకంటే రష్యా నుండి అంతర్జాతీయ కంపెనీలు అమెరికావి కావచ్చు యూరోపియన్ దేశాలకు సంబంధించినటువంటి కంపెనీలు విత్డ్రా అయిపోతున్నాయి దానికి కారణం అమెరికా పెట్టినటువంటి ఆంక్షలు ప్రపంచ దేశాలన్నీ కూడా రష్యాని వదిలేయాలి రష్యా మీద వ్యాపారం చేయొద్దు స్విఫ్ట్ కూడా ఆపేసేయడం అక్కడ వీసా మాస్టర్ కార్డులు కూడా ఆపేయడం బ్యాంకింగ్ లావాదేవీలు కూడా ఆపేయడం లాంటి పరిణామాలు చూసాం చివరికి అక్కడ రూబెల్స్లో వ్యాపారం అడుగుతోంది రష్యా అట్లాగే ఆయిల్ వ్యాపారం కానీ పెట్రోలు గ్యాసు డీజిల్ వీటి వ్యవహారంలో మాత్రం వీళ్ళు కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు బట్ అట్ ద సేమ్ టైం కార్పొరేట్ కంపెనీలన్నీ కూడా బ్యాంకుల దగ్గర నుంచి బడా బడా కంపెనీలన్నీ కూడా యువతలకు వచ్చేస్తున్నాయి అక్కడ అదే సందర్భంలో మన వాళ్ళు వెళ్ళి అక్కడ వ్యాపారంలో పెట్టుబడులు పెడుతున్నారు అన్నటువంటిది కూడా చెప్పుకున్నాం బ్రాండెడ్ కంపెనీలు దాంతో ఇప్పటికే ఇద్దరు ఒప్పందం కుదుర్చుకున్నారు కూడా అయితే మరొక కోణం కూడా నడుస్తుంది అక్కడ ఉన్నటువంటి ఇన్ఫోసిస్ సంస్థ భారతదేశంలో ప్రారంభమైనటువంటి ఇన్ఫోసిస్ సంస్థ రష్యాలో కూడా నడుస్తుంది తాజాగా గొడవ కూడా నడిచింది బ్రిటన్కి సంబంధించినటువంటి సునక్కి సంబంధించిన వాళ్ళ మిసెస్ రష్యాలో వ్యాపార భాగస్వామి ఇప్పుడు ఆ వివాదం కారణంగా తన ప్రధానమంత్రి అభ్యర్థిత్వానికి ఒక సవాల్ అయింది ఎందుకంటే రష్యాతో డిటాచ్మెంట్ అని చెప్తా మీరు మాత్రం సొంతగా లబ్ధి పొందొచ్చా అంటూ బ్రిటన్లో తను పార్లమెంట్లో అడగడం పార్లమెంట్లో అతను సమాధానం చెప్పుకున్న తీరు చూసాం ఇప్పుడు అతను ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం ఒక ఎత్తు అయితే ఇప్పుడు రష్యా నుండి ఇన్ఫోసిస్ సంస్థ మాత్రం తన పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించింది అక్కడ ఐటీ కార్యకలాపాలు నిలిపేస్తున్నట్టు ప్రకటించింది ఉక్రెయిన్పై యుద్ధాన్ని మొదలుపెట్టిన రష్యా మీదకి ఆంక్షల పరంపర కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో యుద్ధకాంక్ష తొరగిలిపోతున్నదంటూ రష్యాపై ఇప్పటికే పలు దేశాలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే ఆయా దేశాలతో పాటు పలు వాణిజ్య సంస్థలు కూడా రష్యా మీద ఆంక్షలు విధించినాయి తాజాగా భారత్కి చెందినటువంటి ఐటీ దగ్గర ఇన్ఫోసిస్ కూడా ఇదే బాటలో నడిచింది రష్యాలో తన ఐటీ కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్టుగా ఇన్ఫోసిస్ కొద్దిసేపటి క్రితం కీలక ప్రకటన చేసింది ఉక్రెయిన్ మీద యుద్ధం కారణంగానే రష్యాలో ఐటీ కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్టు ఇన్ఫోసిస్ ప్రకటన చేసింది సంస్థ ప్రకటన నేపథ్యంలో ఇన్ఫోసిస్లో రష్యాలో ఇన్ఫోసిస్ కార్యకలాపాలు అయితే నిలిచిపోబోతున్నాయి.